తెలంగాణ ఇచ్చినాక అందరి బతుకులు మారుతాయి అనుకుంటాం. కానీ సిరిసిల్ల కానీ తెలంగాణ రాష్ట్రంలో చేనేత సంబంధించి సహకార సంఘాలకు గత ప్రభుత్వం ఎన్నికలు కూడా పెట్టలేదు. మరి ఈరోజు నిన్న రోజు ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేసి చేనేత సహకార సంఘాలు ఎన్నికలు జరుపుకుంటూ మరి వారికి పని కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మరి సిరిసిల్ల పట్టణానికి మళ్ళా చీరలు ఇస్తా అని చెప్పి వేదిక మీదుగా తన ప్రసంగంలో ప్రతి మహిళకు పొదుపు సంఘాలలో ప్రతి మహిళకు 2 చీరల చొప్పున ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 2 చీరలు ఇస్తామన్న ఏకైక ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మరియు ఆల్ ఇండియాలో ఐఐహెచ్ఎట్టి కాలేజీ కూడా మన 3వది జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రంలో 3వది కాలేజీ కూడా నిన్న ఓపెన్ చేసి ప్రతి విద్యార్థికి 2500 చొప్పున ఆయన స్కాలర్షిప్ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. మరి 30 కోట్ల రూపాయలు బాకీ చేనేత సహకార సంఘాలకు నిన్న ప్రకటించడం జరిగింది. మరి ఇంత మంచి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరి ఇంత మంచి ముఖ్యమంత్రిని ఈ రోజు మనం పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అది అందరి అన్ని సహకార సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్న అన్ని సంఘాలు మద్దతు ఇచ్చడం జరిగింది. మరి ఇంకా కూడా ఈ 35 కిలోల అంత్యోదయ కార్డులు కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో 13,000 రేషన్ కార్డులు వేయండి. వాటి గురించి కూడా ఎవ్వరు కూడా అడుగుతలేరు. వాస్తవానికి అది కూడా మళ్ళా దాని మీద కూడా మేము చర్చ జరిపి ఈ సిరిసిల్ల పట్టణంలో పేద పట్టణం నిజంగా పేదరికం పోవాలంటే ఆ 35 కిలోల బియ్యం కూడా అచ్చే విధంగా అందరు కూడా సహకరించాలని మీ అందరు కోరుకుంటూ మరి మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి పూర్వ వైభవం ప్రజాపాలన దిశగా మా ముఖ్యమంత్రి అడుగులు వేస్తా ఉన్నారు. దానికి అందరు మద్దతు ఇవ్వాలని మీ అందరు కోరుకుంటూ సెలవు తన్నకు నేను కూడా ఉన్నానని హామీ ఇచ్చిన రేవంత్ అన్న గారికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. డ్వాక్రా మహిళల్లో 56 లక్షల మంది మహిళలకు 2 చీరలు చొప్పున నాణ్యమైన చీరలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిన్న 8 కోట్ల మీటర్లు ఆటించినందుకు సీఎం రేవంత్ అన్న గారికి, తిమ్మల నాగేశ్వర అన్న గారికి, కొన్న ప్రభాకర్ అన్న గారికి, హరీశ్వర్ అన్న గారికి, దీనికి సహకరించిన టీకే మేకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భాషల మొక్క మీద చెప్పి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.